ఆ చిత్తశుద్ధిని పాత్రతన చేసి జ్ఞానమిస్తే ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని వ్యక్తి పొందగలుగుతున్నాడు అదిగో ఆ స్థితిని పొందగలగడానికి ఉండేటటువంటి ప్రక్రియని ఈ శరీరం మళ్లీ రాకుండా చెయ్యగలిగినటువంటి అనుగ్రహం ఆయన పాదస్పర్శ వలన మాత్రమే సంభవిస్తుందని నిరూపించేటటువంటి ఘట్టం ఒకనాడు చిన్ని కృష్ణుణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకుని కూర్చుంది యశోద ఇందుకు ఆయన బరువుగా అనిపించాడు అప్పుడప్పుడు భగవంతుడు కూడా బరువుగా అనిపిస్తూ ఉంటాడు అబ్బాయి ఏమిటో ఈ లేవడం ఏమిటో ఈ పూజ ఏమిటో ఈ ధ్యానం ఏమిటో ఈ ఏమిటో ఈ ప్రవచనాలు ఏమిటో హాయిగా కూర్చోకుండా అనిపిస్తూ ఉంటుంది ఏమిటి హాయిగా ఇవన్నీ వదలడం హాయి నీకు అని ఒకటికి పది మాటలు పరిశీలించుకుని కాదు కాదు ఇదే హాయి ఇందులోనే ఉండాలి అని మనిషి తనని తాను స్వస్థత పరుచుకొని పూనికతో ప్రవర్తించాలి ఆ యశోద పిల్లవాణ్ణి తీసి కిందకి దింపింది గొప్ప రాక్షస సంహారం జరగాలి లోకానికి ఒక పాఠం చెప్పాలి పరమాత్మ సుడి ఎరుగని హరిసుడివడ సుడిగాలి తరంగు రక్కసడు విసిరిడి ఆ సుడిగాలి ధూళి కందులసుడివడ గోపకలు బెదరిసుడివడిరది పా అన్నారు పోతనగారు వస్తున్నది సుడిగాలి గదు అందుకని పద్యం తిరిగింది అలాగే ఎక్కడి నుంచి వచ్చాడో తృణావర్తుడు అని ఒక రాక్షసుడు కంసుని పదుపున వచ్చాడు వచ్చి ఆయన సుడిగాలి రూపంలో వచ్చాడు ఆ పిల్లవాడిని అక్కడ పెట్టింది కదూ వేగం పుంజుకున్నాడు ఆయన వచ్చిందే కృష్ణపరమాత్మని సంహరించాలని మరి ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడు అని చెప్పింది కదా ఆ యోగమాయ తెంపరి వైబరింబరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితి వింకనైన ఉపశాంతి వహింపక రాళ్ళ మీద నన్నొంపితి విసిరియో ఇది బిరమే నువ్వు చంపెడివాడొకడు నా సరసం జనించి వీరొక చోట సంస్కృతి పొందిడివాడు దుర్మతి అని చెప్పింది కదా నాతో పాటు పుట్టి పెరుగుతున్నాడు ఎక్కడో పిల్లవాడని చెప్పింది అందుకని కృష్ణపరమాత్మని చంపడానికి పూతనని పంపిస్తే కుదరలా శకటాసురుణ్ణి పంపిస్తే కుదరల అందుకని తృణావర్తుణ్ణి పంపించాడు ఆయన సుడిగాలి రూపంలో వచ్చి అక్కడే పెట్టబడి ఉన్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చుట్టేసి ఎత్తుకుపోయాడు ఎత్తుకుపోతే ఆ సుడిగాలి ధూళి కందుల సుడిబడ గోపకలు బెగడి సుడివడి రధిపా యశోద చుట్టుపక్కల నందవ్రజంలో ఉన్నటువంటి వారందరి కళ్ళల్లో సుడిగాలి ధూళి పడిపోయిన కారణం చేత వాళ్ళెవ్వరికీ కందులు కనపడకుండా పోయి కళ్ళల్లో మట్టి పడిపోతే ఏం కనపడతాయి ఎవ్వరికీ ఏం కనపడలేదు ఇదే అదును ఆ కృష్ణ పరమాత్మని చంపే ఎచ్చని రాక్షసుడు బాగా పై కంట ఎత్తుకుపోయాడు ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే అక్కడి నుంచి పిల్లవాడిని వదిలేయాలని కాసేపటికి సుడిగా అటు వెళ్ళిపోగానే కళ్ళు తెరిచింది కళ్ళు తెరిచి చూసింది పరమ సహజంగా ఉంటుంది పోతనగారి యొక్క కవిత్వం అప్పుడు మొట్టమొదటి మాట ఏమంటాం అక్కడ పెట్టింది కనపడలేదనుకోండి ఇక్కడే పెట్టాను అంటాం ఇక్కడ పెట్టి తిన్ శిశువు తానిక్కడ ఆడుచు నుండే గాలి తానెక్కడ నుండి వచ్చే శిశుమక్కడి మార్గము పట్టిపోయే నీడెక్కడ నంచు కమలేక్షణ గ్రేపు తెరంగు కిన్నయ్య ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్తలి దురంత చింతయై అంటారు గారు ఇక్కడ పెట్టి తిన్ అయ్యో పిల్లాడిని ఇక్కడే పెట్టి ఇక్కడే ఉంచాను శిశువు తానిక్కడ ఆడుచునుండే ఇక్కడే పిల్లాడు ఆడుకుంటున్నాడు గాలి తాన్ నుండి వచ్చే శిశువు ఎక్కడి మార్గము పట్టిపోయే ఆ సుడిగాలి పిల్లాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందో ఏమైపోయాడో అని దూడ కనపడకపోతే ఆవు ఎంత బెంగ పెట్టుకుని వెనక పరిగెడుతుందో అలా పరిగెత్తింది నిజంగా తల్లి ప్రేమ అలాగే ఉంటుంది ఆ దూడ కనపడనటువంటి ఆవు ఎలా పరిగెడుతుందో యశోద ఎక్కడికి వెళ్ళిపోయాడు పిల్లాడు తెలీదు అలా వెళ్ళిపోయాడు పైకి ఎటో వెళ్ళిపోయాడు ఆకాశంలో తీసుకుపోయాడు ఆ సుడిగాలి రాక్షసుడు ఎక్కడికని పెడుతుంది కానీ అలాగని నేను ఎక్కడికెడతానని ఊరుకుంటుందా పరిగెత్తి 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 నేల మీద పడిపోతోంది లేస్తోంది పరిగెడుతోంది దూడ కనపడకపోతే ఆవు ఎలా పరిగెడుతుందో కమలేక్షణ గ్రేపు తెరంగు కిన్నయ్ ప్రొక్కుచువాలు గోవు కిరియ భూస్తవాలె దురంత చింతయై నేల మీద పడిపోతూ లేస్తూ దెబ్బలు తింటూ పరిగెడుతూ ఎలాగైనా చిన్నికృష్ణుణ్ణి చూడాలని పరిగెడుతోంది పాపం తన కోసం ఉంటే పరమాత్మ మళ్ళీ తానే వచ్చి వాళ్ళకి దొక్కుతాడు అందుకే ఆయన ఏం చేశాడు ఆ పైకెత్తుకుపోతున్న రాక్షసుడి యొక్క కంఠాన్ని ఏదో అంతెత్తుకు తీసుకెళ్ళిపోతూ ఉంటే భయపడిపోయినటువంటి పిల్లవాడు గట్టి పట్టేసుకున్నట్టుగా ఆ రాక్షసుడి మెడ రెండు చేతులతో పట్టేసుకుని నలిపేస్తే ఊపిరాడక కూలు భగ్నంగురూలెన్ అంటారు ఎక్కడెక్కడ అవకాశం వస్తే అక్కడక్క అక్కడక్కడ శివకేశవులని ఇద్దరు ఉండరు ఉన్నది ఒక్కటే పరమాత్మ అని చెప్తుంటారు మహాత్ములందరూ ఆంగ్మయంలో పోతన గారు కూడా అదే ప్రయోగం చేశారు త్రిపురాసురుల్ని శంకరుడు ఎలా పడగొట్టాడో అలా తన చేతులతో గట్టిగా పట్టుకోవడం వల్ల ఇంకా ఊపిరాడక ఆ తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు వదిలిపెట్టరా 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 అని ఏడుస్తూ కంఠం పట్టుకొని విపరీతమైపోయి అయిపోయి బరువైపోయినటువంటి కృష్ణుణ్ణి మొయ్యలేక పైనుంచి కిందకు పడిపోయాడు ఆ పడిపోవడంలో రాళ్ల మీద పడిపోవడంలో ఆ రాక్షసుడు యొక్క శరీరం అంతా ముక్కలైపోయింది ఆ ముక్కలైపోయినటువంటి శరీరం కలిగినటువంటి రాక్షసుని యొక్క ఆ చిన్న భిన్నమైనటువంటి ముక్కల మీద పడి చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నాడు ఆ యశోద యశోదతో పాటు నందవ్రజంలో ఉన్నటువంటి వారు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చిన్ని కృష్ణుడిని చూసి